పై పోరాటం చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. అనంతరం గాంధీ భవన్ లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. లక్ష రూపాయలు రుణమాఫీ అని మొదలడానికి ముందు అన్న రైతులు కేసీఆర్ గారు అన్నప్పుడు కూడా లక్ష రూపాయలు ఇవ్వకపోయినా అది నాలుగు కిస్తీల కింద చేయడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీ ఒకే కిస్తులో లక్ష రూపాయలు మాఫ్ చేసి రైతులు, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష ఒక కిస్తులో మాఫీ చేస్తామని అది నాలుగు కిస్తీలలో చేసారు. ఇప్పుడు నాలుగు కిస్తులలో చేసినా కూడా మాఫ్ అయినాయంటే మాఫీ కాలేదు. ఆ లక్షకు మిత్తి తోటి ఇంకా అట్లనే బ్యాంకులలో వాళ్ళ పేరు మీద అప్పు ఉన్నది. ఇంకా పోనీ రెండోసారి పోనీ తెలంగాణ రైతులు రెండోసారి మళ్ళీ మేము 2 లక్షలు ఇస్తామన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టో, అయినా 1 లక్ష రూపాయలు ఇస్తారన్నారు. కానీ మళ్ళీ ఇదే రైతులు మళ్ళీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటారు ఏమని, నాలుగు కిస్తీలు ఇచ్చినా నేను మళ్ళా అని ఒక నమ్మకం, నేను ఒక కిస్తీలో మాఫీ చేస్తాను చేయకపోయినా నాలుగు కిస్తీలలో ఇచ్చిన మళ్ళీ నేను ఒక కిస్తీ అక్కడ నమ్ముతాను అని ప్రజలు మళ్ళీ అక్కడే నమ్మారు. కానీ ప్రజలు మళ్ళీ నా మాట నమ్ముతారు, మోసం చేసినా నమ్ముతారు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఎట్లయితే మోడీ గారి నమ్మిరు అట్లనే కేసీఆర్ గారు కూడా నమ్మడం దాని రైతు. మళ్ళీ ఇప్పుడు మన చేత సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పుడు రైతులకు రుణమాఫీ సంబంధించి ఈ 1 లక్ష రూపాయల రుణమాఫీ దగ్గర చర్చ జరుగుతుందా? ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కొన్ని రైతులు కూడా ఇప్పుడు అడుగుతలేరు. విచిత్రం ఏంటంటే రైతులు అడుగుతలేరు కాబట్టి కేసీఆర్ గారికి ఒక విసులుబాటు వచ్చింది. ఇప్పుడు రైతులు అడుగుతలేరు, ఎవరు కూడా అడుగుతలేరు 1 లక్ష రూపాయల రుణమాఫీ గురించే మర్చిపోయారు. కాబట్టి ఈ రకంగా రైతులు కేంద్ర ప్రభుత్వం బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ వల్ల